శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు గోపకాంతల వద్దకు ఉద్ధవుని పంపు. ఘట్టము వ్యాసుల వారు చెప్తున్నారు. శ్రీ సుక ఉవాచ, వృష్ణీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దైతసఖ శిష్యో బృహస్పతే సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః. పరీక్షన్ మహారాజా, వృష్ణి వంశము వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు మిగుల ప్రజ్ఞాశాలి. అతడు సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడు, శ్రీకృష్ణునికి ప్రాణమిత్రుడు, ఆంతరంగికుడు. ఆయనతో శ్రీకృష్ణ పరమాత్మ పిలిచి తన చేతియందు ఆయన చేతిని పట్టుకుని ఏకాంతముతో అంటున్నారు, సౌమ్యుడవైన ఉద్ధవ, నీవు వ్రజభూమికి వెళ్ళుము. మా తల్లిదండ్రులైన యశోదానందులకు ప్రీతిని కూర్పుము. నా ఎడబాటు వలన గోపికలు మిగుల మనస్తాపమును చెంది ఉన్నారు. నా సందేశమును వినిపించి వారి వేదనను తొలగింపుము అని అంటూ ఉన్న ఆ సందర్భంలో పోతనగారు మనకి ఒక చక్కటి పద్యాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన భావనని తెలియజేస్తున్నారు. నాపై చిత్తములెప్పుడు నిలుపుచున్, నారాక కాంక్షించుచున్, నాపై చిత్తములెప్పుడు నిలుపుచున్, నారాక కాంక్షించుచున్, నా పేరాత్మల నా వహించుచు వగన్ నానా ప్రకారంబులన్ గోపాలాంగనలెంత జాలిపడిరో కోపించిరో దూరిరో వ్రేపల్లెన్ నిజ ధర్మ గేహములలో విభ్రాంత చైతన్యలై అని చెప్తూ, ఉద్ధవా, బృందావనములో గోపికలు ఎట్లు ఉన్నారో కదా, నాపైనే మనసును నిలుపుకొని నా పేరే మనసులలో నిలుపుకొని నేను ఎప్పుడు వచ్చేదనా అని అనుక్షణము నిరీక్షించుచున్న ఆ గోప వనితలకు నా సందేశమును తెలియచేయము. సమాజ ధర్మమును అనుసరించి తమ ఇండ్లలో ఉండిపోయిన ఆ గోప యువతులు మతి చెదిరి నన్నెన్ని విధముల కోపించి నిందించుచున్నారో కదా అంటారు. నిజమే, ఈ శరీరమే గృహమని మనకి ఒక సంప్రదాయ సంకేతము. శరీరధారులై ఉన్నప్పుడు తమ ఇంటిలో అనగా శరీరములో తాము ఉండక తప్పదు. అయినను భగవంతుని నామమే చైతన్యమే తమలో నింపుకొని భగవన్మయముగా జీవించుట ఆ గోపికల యొక్క అదృష్టము. వెంటనే ఉద్ధవుడు ఆ స్వామి సందేశమును సాదరముగా స్వీకరించి రథమునంద ఆసీనుడై నంద గోకులమునకు బయలుదేరాడు. బయలుదేరినటువంటి ఉద్ధవుడు ఆదిత్యుడు అస్తాచలమును ప్రవేశించుచుండగా నంద గోకులానికి చేరుకున్నాడు. ఉద్ధవుడు సామాన్యుడు కాదు. ఉద్ధవుని మార్గము జ్ఞాన మార్గము. చేరుకుని ఉద్ధవుని రాకకు తెలుసుకునినటువంటి నందుడు శీఘ్రముగా ఉద్ధవుని వద్దకు చేరి ఆలింగనము నర్చుకున్నాడు. కృష్ణునికి ప్రియుడైన ఉద్ధవుడు సాక్షాత్ కృష్ణుడే అనడి భావనతో నందుడు అతనిని ఆలింగనము చేసుకుని అర్చించాడు. నందుడు స్వయముగా ఉద్ధవునికి సేవలు చేశాడు. ఉత్తమమైన భోజనం పూర్తయిన తరువాత పాద సంవాహనాదులను ఉనర్చాడు. ఆ తరువాత, మహాత్మా ఉద్ధవా, నా మిత్రుడగు వసుదేవుడు సుఖముగా ఉన్నాడా? కంసవధానంతరము సర్వులు మధురలో సుఖించుచున్నారా? కృష్ణుడు ఎలా ఉన్నాడు? మమ్ములను స్మృతియందు ఉంచుకునుచున్నాడా? గోవులను, గోపాలులను, బృందావనమును గోవర్ధనగిరి తలంచుకుంటూ ఉంటున్నాడా? అన్నా భద్రమే, తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే,
తన్నున్బాసిన గోప గోపికల మిత్రవ్రాతమున్ గోగణంబున్ నిచ్చంబున్ తలంచునే వన నదీ భూముల్ ప్రసంగించునే వెన్నుండెన్నడు వచ్చునయ్య ఇట మా వ్రేపల్లెకున్ ఉద్ధవా. నాయనా ఉద్ధవా, అందరూ కుశలమేనా? ఇక్కడ తల్లిదండ్రులమైన మమ్ములను అక్కడ కన్నయ్య తలుస్తూ ఉంటాడా? తనకు దూరమైన గోపులను, గోపికలను, గోవులను, స్నేహితులను మనస్సుకు జ్ఞప్తికి తెచ్చుకుంటాడా? వనాలను, నదీ తీరాలను స్మరిస్తూ ఉంటాడా? ఉద్ధవ, కన్నయ్య మా వ్రేపల్లకు వస్తాడా అని ప్రశ్నిస్తే ఉద్ధవుడు అన్నీ వింటున్నాడు. పరమాత్ముని ఆగమనమునకు నిరీక్షించువారే నిర్మలమైన భక్తులు. నిర్మల భక్తి నిర్మలాత్ములైన సత్పురుషులను ముందుగా మన జీవితములలో ప్రవేశపెడుతుంది. వారి బోధలో మనకు భగవంతుని దర్శనం కనిపిస్తుంది. నంద యశోదల నిర్మల భక్తి ఉద్ధవుని నంద గోకులమునకు నడిపించింది. నందుని యొక్క పుత్ర ప్రేమను గాంచి ఉద్ధవుడు చెలించాడు. కారణం, శ్రీకృష్ణుడు దావాగ్నిగండము నుండి తమను రక్షించిన విషయము నుంచి కంసవధ వరకు చేసిన పనులనన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటూ నందుడు కన్నీరు కార్చాడు. యశోద పుత్ర ప్రేమతో తల్లడిల్లడం జరిగింది. అటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఉద్ధవుడి యొక్క మనస్సు చెలించింది. సాక్షాత్తు నారాయణుడుగు శ్రీకృష్ణుని యందు ఇట్టు పరాభక్తిని కలిగి ఉండుట చేత మీరు లోక వంద్యులు అయ్యారు అన్నాడు. ఆ తరువాత ఉద్ధవుడు శ్రీకృష్ణుని గురించి చెప్పడం ప్రారంభించారు.